బిగ్ బాస్ సోమవారం జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో మార్నింగ్ వేకప్ సాంగ్ సాహో మూవీ నుంచి సాగడిక సైకో సాంగ్తో ప్రారంభమైంది. ఆ పాటతో గంగవ్వతో సహా మిగిలిన కంటెస్టెంట్స్ అంతా స్టెప్పులు వేశారు. ఇక సీక్రెట్ రూమ్లో ఉన్న హర్యానా సోయల్ కూడా తమ దైన స్టైల్లో స్టెప్స్ వేశారు. ఆ తర్వాత డైరెక్టర్ సూర్యకిరణ్ సింపుల్గా అందరు చేయగలిగే ఎక్సర్సైజ్ని ఏంటో చూపించారు. అనంతరం కిచెన్ రూమ్లో డైరెక్టర్స్ రాజశేఖర్, సూర్యకిరణ్ తదితరులు కరాటీ కళ్యాణ్పై జోకులు వేసుకున్నారు. తర్వాత బిగ్ బాస్ ఆటలో భాగంగా పోస్ట్ కార్డ్ ద్వారా ఒక లేఖ పంపించారు. ఏ విషయాన్నైనా జీవితంలో ఒకసారైనా ప్రయత్నించాలని అనుకున్నారా? అమ్మ రాజశేఖర్ సూర్యకిరణ్ అడగ్గా తను మందు సిగరెట్ తాగడం అమ్మ దగ్గర దాచానని, ఈ షో ద్వారా అమ్మకు ఈ విషయం చెప్పాలని ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇక ఊరు గురించి చెప్పమని మోనాల్కు స్లిప్ అందించగా ఊరు విషయం పక్కన పెట్టి తన తండ్రి చనిపోయాడు, అంకుల్ తమను చూసుకునేవారని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అందరూ గంగవ్వని ఓదార్చారు. ఇక సూర్యకిరణ్ కలగజేసుకొని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తన తండ్రి గురించి చెప్పడం ఏంటని మోనాల్పై కాస్త సీరియస్ అయ్యారు. ఇక అభిజిత్ కలగజేసుకున్న ఆమె ఫీలింగ్స్ చెప్తుందని, వద్దనడానికి మనం ఎవరమని అన్నాడు. అక్కడ కాస్త గొడవ జరిగింది. అనంతరం మహబూబ్ తెలిసే సైతం తన పేరెంట్స్ని గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్లో ఉన్న సోయల్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఫోన్ చేసి బిగ్ బాస్ పేరుతో ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఫోన్ సుజాత లిఫ్ట్ చేయడం, ఫోన్ మాట్లాడింది బిగ్ బాస్ కాదని, అతను పక్కన ఒక అమ్మాయి ఉందని నోయల్ అనడం, ఫోన్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా, బిగ్ బాస్ లేక ఎవరైనా ఫోన్ చేశారా తెలుసుకోవాలి కదా అని కళ్యాణ్ అడగడంతో సుజాత కన్నీళ్లు పెట్టుకుంది. మరోసారి సీక్రెట్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఈసారి కళ్యాణి లిఫ్ట్ చేసింది. తను బిగ్ బాస్నని, ఫుడ్ ఆర్డర్ ఏమైందని, ఫుడ్ అంతా రెడీగా ఉందని కళ్యాణి చెప్పగా పంపించాలంటూ బిగ్ బాస్ వాయిస్ సోయల్ చెప్పాడు. ఇక సోయల్ అడిగిన చికెన్ సాంబార్ చేసి రూమ్కు పంపించారు. బిగ్ బాస్ సెలబ్రేషన్ ప్రక్రియ ఈ వారం మొదలైంది. అందరూ హాల్లోకి పిలిచి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు. ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళి గార్డెన్ ఏరియాలో ఉన్న కిటికీల దగ్గర నిలబడమని, మిగిలిన ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేసి డోర్ క్లోజ్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. మొదటగా అభిజిత్, హారిక నామినేట్ కోసం కిటికీల దగ్గరికి వెళ్ళారు. ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో అభిజిత్ నామినేట్ చేశారు. ఇలా దేవి సూర్యకిరణ్ జంటలో సూర్యకిరణ్, అఖిల్ కళ్యాణి జంటలో అఖిల్, అమ్మ రాజశేఖర్ దివిలో దివిని, లాస్యా మెహబూబా జంటలో మెహబూబ్, సుజాత మోనాల్ గజల్ జంటలో సుజాత, నోయల్ గంగవ్వ జంటలో గంగవ్వని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. మిగిలిన వారంతా సేఫ్. అయితే గంగవ్వ నామినేట్ చేసే విషయంలో కొద్దిమంది తెలివిగా ప్రవర్తించారు. గంగవ్వకు చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని, ఖచ్చితంగా ఆమె సేఫ్ అవుతుందని అంటూనే ఆమె నామినేట్ చేశారు. మొత్తానికి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వ ఉన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం హౌజ్లోకి ఒక పోస్ట్ వచ్చింది. అందులో చందమామ లాంటి ఇంటికి ఒక మచ్చుందని, ఆ మచ్చ కట్టప్పల మీ ఆటకు అడ్డుపడొచ్చని, మీతోనే ఉంటూ మీకు నష్టం కలిగించవచ్చు, ఆ కట్టప్ప మీ 14 మందిలో ఒకరు ఉండొచ్చు అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో కట్టప్ప ఎవరా అని ఇంటి సభ్యులు ఆసక్తిగా మారింది. ఇక రేపటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాస్క్లో భాగంగా కరాటీ కళ్యాణ్ టీచర్ అవతారం ఎత్తింది. ఆమెపై గంగవ్వ వేసిన పంచులు బిగ్ బాస్ హౌజ్లో కంటెస్టెంట్స్ అంతా పగలబడి నవ్వారు. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.